చూస్తామని మంత్రి హరీష్ రావు అన్నారు. రాజేంద్రనగర్ పరిధిలోని మానసా హిల్స్ లో రాజా బహదూర్ వెంకట్రామ్ రెడ్డి వసతి గృహానికి మంత్రులు నిరంజన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ప్రశాంత్ రెడ్డితో కలిసి భూమి పూజ చేశారు. 15 ఎకరాల్లో 10 కోట్ల రూపాయల వ్యయంతో వసతి గృహం నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇక అంతర్జాతీయ ప్రమాణాలతో రాజా బహదూర్ వెంకట్రామ్ రెడ్డి విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని మంత్రులు తెలిపారు. ఈ సందర్భంగా రాజా బహదూర్ వెంకట్రామ్ రెడ్డి సేవలను కొనియాడారు. వెంకట్రామ్ రెడ్డి గారి పేరిట ఈరోజు మరో నూతన హాస్టల్ భవన శంకుస్థాపన చేసుకున్న సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరింత మంచి స్థలము, 15 ఎకరాల స్థలము, ఇంత అద్భుతమైనటువంటి ప్రాంతంలో మనకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చారు. నిజంగా ఈ ల్యాండ్ వాల్యూ చూస్తే తక్కువ 300 కోట్లు ఉంటుంది కావచ్చు. 300 కోట్ల రూపాయల విలువ కలిగిన భూమిని ముఖ్యమంత్రి గారు మరి ఆ వెంకట్రామ్ రెడ్డి గారి పేరు మీద, ఇది ఒక అద్భుతమైన యూనివర్సిటీ రావాలి, ఇది ఒక మంచి విద్యాక్షేత్రంగా వెలసిల్లాలి అని చెప్పి వారు ఆకాంక్షించారు. ఇవాళ మా మిత్రుడు ప్రశాంత్ రెడ్డి గారు అన్నట్టు మరి ముఖ్యమంత్రి గారి ఆకాంక్షలకు అనుగుణంగా ఇది ఒక అద్భుతమైనటువంటి ఒక యూనివర్సిటీ రాగలిగితే మరి ఎంతో మేలు జరుగుతుంది. ఇప్పుడే మా సబితక్ అన్నట్టు ఆ రోజు 1918 సంవత్సరంలోనే రాజబహదూర్ వెంకట్రామ్ రెడ్డి గారు ఆలోచించి హాస్టల్ ప్రారంభించుండకపోతే ఇంతమంది విద్యావేత్తలు, ఇంతమంది జడ్జిలు, ఇలా సబితక్క నేను కూడా అక్కడ చదువుకున్నాను, నిరంజన్ అన్న నేను చదువుకున్నాను చెప్పినారు. పివి నరసింహారావు గారి నుంచి మొదలుకుంటే జస్టిస్ జీవన్ రెడ్డి గారు, జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు, ఎంతో మందికి ఎం సత్యనారాయణరావు గారు, ఎంఎస్ఆర్ గారు, సో పేర్వారం రాములు గారు, ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు, ఇంతమందికి ఇలా అవకాశం కలిగించిన ఘనత మరి ఆర్బీవీఆర్కే దక్కింది. మరి వారి ఆశయాలను, వారి ఆకాంక్షలను ఇంకా మనం ముందుకు తీసుకుపోవాలి.